హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ కాటిగర్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని। వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది। మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి। ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మస్థానం అనేది కేవలం మధ్యలోనే పెట్టాలా, కొంచెం పక్కకేమన్నా జరిపి పెట్టొచ్చా? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు। సో కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయాలంటే మధ్యలో బీమ్ ఉందండి, లేదంటే పిల్లర్ వచ్చింది, లేదంటే గోడలు వచ్చినాయి, ఇప్పుడు తీయలేము, ఇప్పుడు చేయలేము అనేది చాలామంది యొక్క ప్రశ్న। మరి దీనికి సమాధానం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం। సో ఈ డిస్కస్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న విషయం చెప్పాలి। ఆ విషయం ఏంటంటే మేము ప్రతి నెల కూడా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై ఈ అన్ని ఏరియాస్కి మేము తిరుగుతూనే ఉంటాం వాస్తు విజిట్స్ కోసం। సో చాలామంది ఎన్నో సమస్యలతో మమ్మల్ని మెసేజ్ చేయడం కానీ లేదంటే కాంటాక్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది। అయితే మీకు నిజంగా విజిట్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టాలి, ఇంతే, ఓకేనా? సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం। అయితే మనం స్క్వేర్ బిట్కి చూద్దాం, దాని తర్వాత రెక్టాంగిల్ ఉన్న బిట్కి ఏ విధంగా సెటప్ చేయొచ్చు చూద్దాం। ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇది తూర్పు అనుకున్నా, ఇది తూర్పు అనుకున్నా, ఏదైనా ఒకటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బ్రహ్మస్థానాన్ని ఎటువైపు జరపొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తారా? ఓకే, ఎగ్జాక్ట్ బ్రహ్మస్థానం అంటే ఈ మూల నుంచి ఇక్కడికి ఒక దారం పట్టాలి ఈ విధంగా। ఈ సెంటర్ ఎక్కడైతే వస్తుందో, ఈ సెంటర్ ఎక్కడైతే వస్తుందో ఇది బ్రహ్మస్థానం। ఒకవేళ మాకు ఇక్కడ గోడలు ఉన్నాయండి, ఇక్కడ గోడలు ఉన్నాయి, మరి మేము అక్కడ చెయ్యలేము, మరి ఏం చెయ్యమంటారు? మీరు చెప్పిందేమో బాగానే ఉంది, మరి బ్రహ్మస్థానంలో మాకు పిల్లర్స్ వచ్చాయి, లేదంటే వాల్స్ వచ్చాయి, లేదంటే స్టెప్స్ వచ్చాయి, లేదంటే ఇతర ఏదో ఒక కారణం చేత మేము ఇక్కడ ఏర్పాటు చేయలేము, మా పరిస్థితి ఏంటి అనేది చాలామంది ప్రశ్న। సో ఇట్లాంటి వ్యక్తుల కోసం ఒక చిన్న రెమెడీతో దీన్ని చేయొచ్చు। అయితే ఇక్కడ పాయింట్ చూడండి, బ్రహ్మస్థానం అనేది మనం పెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్ సెంటర్లో పెట్టుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్। నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే బ్రహ్మస్థానాన్ని కావాలంటే తూర్పు వైపుకు జరుపుకోవచ్చు, లేదా ఉత్తరం వైపు జరుపుకోవచ్చు, లేదా ఈశాన్యం వైపు కూడా జరుపుకోవచ్చు। పాయింట్ క్లియరా మీకు? ఆగ్నేయం వైపుకి రావద్దు, దక్షిణం వైపు రావద్దు, నైరుతి వైపు రావద్దు, పడమర రావద్దు, వాయువ్యం రావద్దు, ఉత్తరం వైపుకి జరిపి తీసుకోవచ్చు। మా స్థలం ఇట్లా ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది మా ఇల్లు, ఇది బ్రహ్మస్థానం, ఇది తూర్పు అనుకుందాం, ఇటువైపు రావచ్చు, ఇటువైపు రావచ్చు, ఇటు ఎటైనా పోవచ్చు, ఇంకా ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటు ఎక్కడైనా వెళ్ళొచ్చు। మళ్ళీ ఇంకో ప్రశ్న, ఈ వీడియో చేశానా ఇంకో ప్రశ్న మళ్ళీ మొదలవుతుంది, సార్ మీరు డబ్బాలాగా ఉండే ఇంటి గురించే చెప్పారు, అంటే స్క్వేర్ బిట్ గురించి చెప్పారు, మరి మాది రెక్టాంగిల్, మరి మేము ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ ప్రశ్న వస్తుంది। సో మళ్ళీ మీకోసం కూడా ఇక్కడ ఉందండి రెడీ, టెన్షన్ ఏం పడకండి, ఓకే? సో ఇక్కడ చూడండి, మనకు ఇది ఈస్ట్ అనుకోండి, లేదంటే ఇది ఏదైనా సరే, నేను క్లియర్గా ఏం చెప్పాను, బ్రహ్మస్థానం నుంచి ఈ తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ ఎక్కడైనా సరే మీరు దానిని జరిపి 100% ఏర్పాటు చేయవచ్చు। సో ఇక్కడ ఇది 100% రిజల్ట్ ఇస్తే ఇది 70-80% ఇది రిజల్ట్ ఇస్తుంది, సో తప్పైతే కాదు, ఓకేనా? ఎక్కడ ఓపెన్ చేయాలో మీకు తెలియాలి, ఎక్కడ ఓపెన్ చేయకూడదో మీకు తెలియాలి। సో ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయింది, సింపుల్గా చెప్తాను। ఇక్కడ చూడండి, పొరపాటున ఇక్కడికి వచ్చారో, ఇది డబుల్ హైట్ అయితే ఆగ్నేయానికి సంబంధించిన దోషాలన్నీ వచ్చి నెత్తి మీద పడతాయి, దక్షిణంలో జరిపారో దక్షిణానికి సంబంధించిన ఇబ్బందులన్నీ నెత్తి మీద పడతాయి, నైరుతికి వచ్చారో నైరుతికి సంబంధించిన ఎన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ వచ్చి నెత్తి మీద పడతాయి, పడమర పెట్టారో ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సమస్యలు వచ్చి నెత్తి మీద పడతాయి, వాయువ్యంలో పెట్టారో కోర్టు సమస్యలు, ఇంట్లో తగాదాలు, ఏదో ఒక సమస్య వచ్చి నెత్తి మీద పడుతుంది। సో ఇవన్నీ మనకు రిస్కులు వద్దు, మీరు సింపుల్గా ప్లాన్ పంపియండి, మినిమం ఛార్జ్ పే చేయండి, మేము ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్ పాయింట్ కూడా మీకు కావాలంటే సెట్ చేసి ఇస్తాం। సో మినిమం చార్జ్ లో అయిపోతుంది. లేదు మీరు డిసిషన్ తీసుకోగలితే తీసుకోండి. డిగ్రీలు తిరిగిన దానికి ఇది కాదు, డిగ్రీలు సరిగ్గా ఉన్నదానికి నేను చెప్పాను. డిగ్రీలో తిరిగిన దానికి మీరు సరైన ఇంజనీర్ని పట్టుకొని కరెక్ట్ డిగ్రీలు ఎక్కడ వచ్చాయి చూపించి చేసుకోండి. తప్పులు చేశారా నాకైతే సంబంధం లేదు, నేను మీ మంచి కోరి చెప్పే వ్యక్తిని కానీ ఓకేనా, మిమ్మల్ని ముంచడానికి కాదు. సో మళ్ళీ మీరు నేను చెప్పాను కదా అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకొని ఇబ్బందులు పడితే మాకు మాత్రం సంబంధం ఉండదు. గతంలో కూడా నేను చాలా వీడియోస్లో ఈ మాట క్లియర్గా చెప్పాను. అనుభవం కలిగిన వ్యక్తికి చూపించి అతని యొక్క మార్గదర్శకాలను పాటించి మీరు సరైన పాయింట్ సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తప్పు చేశారా ఇబ్బందులు పడేది మీరే, మమ్మల్ని మాత్రం ఏమీ అనకూడదు. మీరు ఖచ్చితంగా పక్కా పాయింట్ కావాలనుకుంటే నా అన్ని వీడియోస్ చూసి మీకు మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్